నేను చెబుతున్న మీ ఇష్టం ఇక తేల్చుకోండి అంటూ ప్రధాని మోదీ చంద్రబాబుకి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక చివరి సందేశాన్ని పంపించారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ సందేశం ఏంటి అనేది మనం తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం నమస్తే మేడం నిన్న ఎన్నికల ప్రచారంలో మోదీ గారు పాల్గొన్న తర్వాత నేను చెబుతున్న ఇక మీ ఇష్టం మీరే తేల్చుకోండి అంటూ ప్రధాని మోదీ గారు చంద్రబాబు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక చివరి సందేశం ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కల కొడుతుంది ఏంటి మేడం ఆ సందేశం అంటే ఏం చెప్తారు ఏం లేదు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి మన గాలి బాగా వేస్తుంది వైసీపీ పార్టీకి ఎదురు గాలి వేస్తుంది మరి పరిస్థితులు బాగున్నప్పుడు ఆ పరిస్థితుల్ని ఆసరాగా మనం వేసే ఎత్తుగడలో ఎలక్షన్ రోజు ఇప్పుడు ముందు ఎంత క్యాంపెయిన్ చేయనివ్వండి బూత్ మేనేజ్మెంట్ చేయటం ఓటర్ని పోలింగ్ కేంద్రాల దగ్గరికి తీసుకురావటం అలాగే మనకి ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళందరూ పోలింగ్కి వచ్చారా లేదా అనేది చూసుకోవటం ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది మనం మన ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుంటాం దగ్గర నుంచి స్లిప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి మీ ఎన్ని అధునాతన విషయాలు రానివ్వండి ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు పలానా దానికి ఒక నంబర్కి డైల్ చేయండి మీ ఓటర్ స్లిప్ మీకు కనిపిస్తుంది ఎన్ని ఎవడికి కావాలి ఎందుకు చేస్తారు ఎన్ని ఎవరో టెక్నాలజీ అంటే సరదా ఉన్నోళ్ళు ఎట్లో పని చేస్తుందో లేదో చూద్దామని చేసేవాళ్ళు ఉంటారు కానీ దాదాపు నైంటీ పర్సెంట్ పీపుల్ దానికి రెడీగా ఉంటారు అసలు ఏంటో వీళ్ళు ఆ పొలిటికల్ పార్టీలకు ఓటేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు తప్పితే మనని పరిపాలించే నాయకుడిని ఎన్నుకుంటానికి మనం ఓటేస్తున్నామనే ఫీలింగ్లో ప్రజలు ఉండరు ప్రజలకు ఆ ఎందుకన్నా ఏనివ్వండి ఆడైతే వచ్చి ఓటేయాలి మనకే అనే ఉద్దేశంలోనే పొలిటికల్ పార్టీలు ఉంటున్నాయి ఉండాలి కూడా ఆ రోజు వరకు మిగతా సంగతి తర్వాత అంటే నీకు ఎంత అవగాహన ఉండాలి నీ నియోజకవర్గం పట్ల నీ ఏరియా పట్ల నీ బూత్ పట్ల నీ ఊరు పట్ల నీకు పూర్తి అవగాహన ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది లేకపోతే కాదు ఇప్పుడు హైదరాబాద్లో ఓటేసేవాడు ఉన్నాడు ఓటర్ హైదరాబాద్లో ఉన్నాడు ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడగాల లేదా ఏంటి మీ అబ్బాయో మీ అమ్మాయో వస్తానంటున్నారా లేదా ఏంటి వాళ్ళకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని ఒకవేళ లేదండి వాళ్ళు పెద్ద ఇంట్రెస్టింగ్గా లేరు అంటే ఫోన్ నెంబర్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి ఇది ముందు నుంచి జరగాల్సిన ప్రక్రియ ఇప్పటి వరకు చేసినా చేయకపోయినా ఈ రెండు రోజులు మూడు రోజులు అహోరాత్రాలు కష్టపడైనా సరే ఓటర్లని ఓట్ ఓటేయించే బాధ్యత మీది అని చెప్తున్నాడు మోడీ ఒక రకంగా ఒక గీతోపదేశం చేశాడనమాట ఏమని పరిస్థితులు బాగున్నాయి మనకి అనుకూలంగా ఉన్నాయి ఇలాంటి అనుకూలమైన పరిస్థితులను కనుక ఉపయోగించుకోకపోతే మనకు అధికారం రాదు ప్రజలు రెడీగా ఉన్నారు మనకు అధికారం ఇవ్వటానికి కార్యకర్తలు రెడీగా ఉన్నారా అదేదో ప్రమోషనల్ షోస్లో డైలాగులు ఉంటాయి కదా నేను సిద్ధం మీరు సిద్ధమేనా అని ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా అలాగే ఆయన సిద్ధమో గిద్దమో తర్వాత సంగతే ముందు మీరు అసలు సిద్ధంగా ఉన్నారా లేదా మీరు రెడీయా కాదా మీరు ఇంకో డైలాగ్ రెడీ చేసుకున్నారా మీరు కూడా సిద్ధం సిద్ధం అని సిద్ధప్పల్లాగా మాట్లాడితే కుదరదు మీరు ఎలర్ట్ అవ్వాలి ఎలర్ట్ అయ్యి మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఓటర్లని రప్పించుకోవాలి అయితే నాకు వచ్చిన ఈ అపూర్వ స్పందన చూస్తూ ఉంటే విజయవాడ రోడ్ షో చూసిన తర్వాత నాకు పూర్తి నమ్మకం వచ్చింది ఈ రాష్ట్రంలో మన కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని జూన్ నాలుగో తారీఖున మన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చి 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 ప్రధానమంత్రి అనే స్థాయిని కూడా మర్చిపోయి ఎంత చిన్న విషయాలు సూక్ష్మమైన విషయాలు కూడా చెప్పారు అంటే కొంచెం ఆశ్చర్యం వేయక మాందో అంటే వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో గెలవాలి అనే దానికి కూటమి గెలవాలి అనే దానికి మోడీ ఎంత డెస్పరేట్గా ఉన్నాడు అంటే ఇప్పుడు నార్త్లో వాళ్ళు నష్టపోయారు ఓటింగ్ పోలింగ్ శాతం తక్కువయ్యి అందుకని ఎంత ఎక్కువ పోలింగ్ జరిగితే మనకు అంత మంచిది ఓకే అంటే ఉత్తర భారతదేశంలో అసలు భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతాయని మోదీ భావించే ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సీట్లు పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో మోదీ ఉన్నారు అందులో అందులో భాగంగానే ఇప్పుడు ఇలా చేస్తున్నారంటారు అది అక్షర సత్యం అందులో భాగంగానే నార్త్లో పరిస్థితులు బాగోలేదని సౌత్ దగ్గరకు వచ్చి ఈ సౌత్లో కూడా ఎవరు గెలుస్తారు అనే అంచనా ఉంది వాళ్ళకి ఓకే ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా వ్యతిరేక విధానాలు తీసుకోవటం ద్వారా జగన్మోహన్ రెడ్డికి పరిస్థితులు బాగోలేదు అనే సంగతి వాళ్ళు కనిపెట్టారు అందుకే వాళ్ళు వస్తే వస్తాయి జగన్మోహన్ రెడ్డి కూడా నాలుగో ఐదో వస్తాయి ఎంపీ సీట్లు మిగతా సీట్లన్నీ మన కూటమికి రావాలి అని వాళ్ళు కూటమిలోకి చేరిన కారణం కూడా అదే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ సీట్లు పార్లమెంట్లో చేతులు ఎత్తే వాళ్ళు వాళ్ళే కావాలి అనుకున్నారు ఓ పక్కన కూటమి వాళ్ళు ఓ పక్కన వైసీపీ వాళ్ళు మరి ఇంత మొండితనం చేస్తూ మోడీ చంద్రబాబు నాయుడు గెలుపుకి ఎంత అవుతున్న మోడీకి నేను ఎందుకు చేయెత్తాలి రేపు అని జగన్మోహన్ రెడ్డి చచ్చినా అనడు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు చేసింది ఏంటి తన కేసుల కోసం తను శుక్రవారాలు వాయిదాలకు వెళ్లకుండా ఉండటం కోసం తన కేసులు ఏవి ముందుకు రాకోకుండా చేసుకోవటం కోసం వాటినన్నిటినీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం కోసం జగన్ మోడీ భజనే కదా చేసింది మోడీ ఎప్పుడు ఏ బిల్లుకి అడిగితే ఆ బిల్లుకి చెయ్యెత్తింది అందుకే కదా ఇప్పటికే అదే అవసరంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇరవై రెండు అయితే రావు ఈ క్లారిటీ మోడీకి ఉంది అందుకే ఏం చేశాడు మోడీ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి ఎవరికి గాలు ఉంది ఇప్పుడు అని ఆలోచించాడు చూస్తే చంద్రబాబు నాయుడు గాలు ఉందని అర్థమైంది అందుకని చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నాడు ఇప్పుడు ఏమవుతుంది రేపు పొద్దున ఈ ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు అవి వైసీపీయా తెలుగుదేశమా బీజేపీయా లేదంటే జనసేన సంబంధం లేదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఆయనకు మద్దతు దొరుకుతుంది అందు ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని కూటమిలోకి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి వ్రతంజడ్డ ఫలం దక్కాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు అయినా కానీ కూటమికి సీట్లు తీసుకురావాలి అందుకని ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కోపం ఉన్నా సరే ఎన్ని ఉన్నా కానీ నేను నేను కూటమిలోకి చంద్రబాబు నాయుడిని తెచ్చుకున్నాను అంటే గనక చాలామంది మాట్లాడుతుంది ఏంటి అంటే వీళ్ళిద్దరూ ఇంతకుముందు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇసురుకున్న వాళ్ళే వీళ్ళిద్దరూ మళ్ళీ వీళ్ళిద్దరు ఎట్లా కలిసారబ్బా అనుకుంటున్నారు సరే కలవాల్సిన పరిస్థితులు వచ్చినాయి కలిశారు ఎందుకు కలిశారు దాని నుంచి మనం మాట్లాడుకున్నాం ఎలాగో కలిసాం కాబట్టి ఎలాగో ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయాన్ని ఫలప్రదం చేసుకోవాలి అంటే కనుక ఇప్పుడు మనం ఎన్ ఎలా పనిచేయాలి అనే విష్ విధ విధానానికి ఉద్బోధ చేశాడు ఏమని చెప్పాడు విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉన్నాయి మీరు పోలింగ్ అంతా ఏడింటి నుంచి పదింటి వరకు మ్యాక్సిమం పోలింగ్ అయ్యేలాగా చూసుకోండి లేకపోతే ఇబ్బంది పడిపోతాం మనము మనకిప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు పంట చేతికి వచ్చినప్పుడు కోసుకోవాలి పంట చేతికి వచ్చినప్పుడు పై అంక చూసాము అంటే అది పక్షుల పాలవ్వచ్చు దొంగల పాలవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు ఓటింగ్ శాతం ఎంత ఎక్కువ నమోదైతే అంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంది అనేది స్పష్టంగా తెలిసిద్ది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్ శాతం పెరిగేలా చూసుకోండి అది కూడా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటలలోపు అరవై శాతంకు పైగా ఓటు ఓటింగ్ శాతం నమోదయ్యేలాగా చూసుకోండి అంటూ చెప్పారని అది ఇదే ఈ ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పారు ఈ జాగ్రత్తలన్నీ చెప్పటం వెనకమాల ఏమైనా సరే కూటమి గెలుపు రావాల్సిందే అనే ఒక విశ్వాసంతో అంటే ఇప్పుడు ఒట్టిపోయిన గేదె దగ్గర పాలు పిండుతారు ఎవరైనా పాలిచ్చే గేదనే కదా పాలు పిండుతారు అదే పరిస్థితులు విజయవాడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు బాగున్నాయి కాబట్టి ఈ పరిస్థితులు మనకు అనుకూలంగా మార్చుకుందాము గెలుపు తెచ్చుకుందాము జూన్ నాలుగో తారీఖున మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం కూటమి తరఫున